పక్కన ఎండాకాలం గట్టిగా పడుతుంది ఇంకొక పక్కన జగన్ రెడ్డి బాదురే బాదురు అవునా కాదా ఇంటికి ఎవరు వస్తే బాగున్నారని అడుగుతాం కానీ బాదురు రెడ్డి ముఖ్యమంత్రి అయినా బతుకున్నారా అని అడిగే పరిస్థితి అవునా కాదా వివరంగా మీకు అన్ని చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక లీటర్ నూనె 86 రూపాయలు అదే బాదురు రెడ్డి ముఖ్యమంత్రి అయినంత 200 రూపాయలు ఇంకో పక్కన వేరుశనగ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 90 రూపాయలు బాదురు రెడ్డి ముఖ్యమంత్రి అయినంత వేరుశనగ నూనె ఎంత 170 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కందిపప్పు 74 రూపాయలు బాదురు రెడ్డి ముఖ్యమంత్రి ఎంతది 140 రూపాయలు ఇంకా రేషన్ షాపులు ఇచ్చే కందిపప్పు చంద్రన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40 రూపాయలు ఇప్పుడు అదేకంగా 67 రూపాయలు ఇంకో పక్కన చింతపండు కిలో 114 రూపాయలు ఉండేది అది ఇప్పుడేకంగా 250 రూపాయలు ఇంకా చెప్తా పోతే ఉంటుంది లిస్ట్ ఇంత పడుతుందమ్మా ఆనాడు ట్రాక్టర్ ఇసుక 1000 నుంచి 1500 రూపాయలు దొరికేది ఈ బాదురు రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ట్రాక్టర్ ఇసుక 5000 రూపాయలు ఆంధ్ర రాష్ట్రం దొరుకుతుందమ్మా ఇసుక ఒక అన్న ఇద్దరు చెల్లెలకి న్యాయం చేయలేకపోతున్నాడు బాబాయిని చంపేసి ఒక చెల్లెమో పాపం ఢిల్లీలో వదిలేశాడు పాదయాత్ర చేసిన చెల్లెనేమో హైదరాబాద్ లో వదిలేశాడు సొంత చెల్లెలకి న్యాయం చేయలేకపోతే మన అక్క చెల్లెలు పెద్దమ చిన్నమ్మకి న్యాయం చేయగలుగుతారా జగన్ రెడ్డి ఒక్కసారి ఆలోచించమంటున్నా ఇంకో పక్కన రైతులున్నారు ఆనాడు రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 12500 రూపాయలు ఇస్తాడు అది జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కటింగ్ ఎంత ఇస్తున్నాడు ఇప్పుడు 7500 రూపాయలు అంటే 5 సంవత్సరాల్లో ప్రతి రైతు దగ్గర 25000 రూపాయలు దొబ్బుతున్నాడు ఈ బాదురు రెడ్డి ఇంకో పక్కన విత్తనాలు దొరుకుతున్నాయా ఎరువుల ధరలు పెరిగిపోయినాయి పురుగు మందు ధరలు పెరిగిపోయినాయి కానీ గిట్టుబాటు ధర ఎక్కడ రాని పరిస్థితుల్లో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది ఇంకా వృద్ధులున్నారు మా అవ్వ తాతలు ఉన్నారు ఏం చెప్పారు ఆయన పెన్షన్ పెంచుతూ పోతాను చెప్పారా చెప్పలేరా ఇతనేవాడు 3000 అనేవాడు ఇస్తున్నాడు 3000 వరకునా ఎంత ఇస్తున్నాడు 2250 అంటే ప్రతి అవతాత దగ్గర సంవత్సరానికి 9000 రూపాయలు దొబ్బుతున్నాడు ఈ బాదురు రెడ్డి అంటే ఒక అవతాత దగ్గర 5 సంవత్సరాల్లో 45000 రూపాయలు దొబ్బుతున్నాడు ఈ బాదురు రెడ్డి ఎంత న్యాయం చూడండి